शिवो मे अस्तु सदा शिवो
చేత విరోధి నామ సంవత్సరంలో ఇప్పుడు దేవీ శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభమై ఆరో రోజుగా అమ్మవారు సరస్వతి స్వరూపముగా అంటే వాగ్దేవత స్వరూపంగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఈవేళ ఎవరైతే ఈ యొక్క అవతారాన్ని అర్చన చేస్తామో, ఎవరైతే ఈవిని ఆరాధన చేస్తామో వాళ్ళందరికీ కూడా సవ్యమైనటువంటి వాక్కులు ఇస్తారు. వాగ్దేవి అంటే ఏమిటి అంటే వాక్ మంచి మాటలు ఇవ్వటము అన్నమాట. అసలు మనిషి యొక్క జీవితం అంతా కూడా ధ్వని మీద ఆధారపడి ధ్వనిలోనే తారతమ్యం అంతా కనపడుతుంది. ఒకే అక్షరాన్ని అనేక రకాలుగా ధ్వని తరంగాలుగా ఇచ్చా మనం ఉపయోగించవచ్చు, దాని భావాన్ని అర్థం చేసుకోవచ్చు. అమ్మా అనిపించామనుకోండి అదొక రకంగా, అమ్మా అనిపించామనుకోండి అదొక దీనార్థిగా ఉంటుంది. ఇంకా అమ్మా అన్నాం అనుకోండి దీంతో మాట్లాడే పనుందమ్మా అన్న భావం వస్తుంది. అదే అమ్మా అన్నాం అనుకోండి చాలా ఉద్ధక్తిలోని ఆ పిలుపు విన్న అమ్మ అనేక రకాలుగా ఆవిడ ఇది దూరంగా ఉండడం దగ్గరగా ఉంచు. మీరు ఒక్కరు 10 మంది తయారు చేస్తారు అనుకోండి మీరు కూడా ఆ స్థాయిలో వెళ్ళిపోతారు. నేను తయారే నాకంటే గొప్పత లేదనుకున్నావా కింద పోతాం. మీకు ఇచ్చినట్టు నేను డబ్బు కాదు మహదైశ్వర్యం ప్రతి అనేటువంటి ఐశ్వర్యం విష్ణు సహస్రనామాలు నీకు తెలుసు కానీ తెలియక కానీ చేతనయ్యి కానీ చేతనమ్మకు కానీ నాక కానీ వచ్చి కానీ నాకపోతే విని కానీ లేకపోతే ఆ విష్ణు సహస్రనామాలు అక్కడ పారాయణ జరుగుతుంటే సఫలం కూర్చున్నా కానీ సాక్షాత్తు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతావు కదా. ఎవరి ₹1,000 ఇస్తాను తీసుకెళ్ళండి తీసుకెళ్ళగల విధానం విష్ణులో కానీ వైకుంఠవాసులు చూశాడు చూస్తాను మీకు తెలియదు మాట విద్యార్థులకి చాలా ఆశ్చర్యపరం అనే అంటున్న మాట ఇది చాలా కష్టతరం. మీ కోట్లు మీకు లక్ష్యం ఉండవు, మీ ఇల్లు మీకు లక్ష్యం ఉండవు, మీ ఇంట్లో మనం సామాన్యం మనకి ఇన్నలా ఇంతలా కట్టుకున్న బట్టలు కూడా మన మీద కప్పరు. ఈ ఉంగరాలు ఇవి తీసేసుకుంటాను ఏమి ఉండవు. కానీ ఆవేళ యమదూతలాగ్రహం పున వచ్చి ప్రాణములు పెకలించి పట్టినప్పుడు కపవాత వైద్యములు కప్పగా తమ చేత కంపబద్ధమ పొంది కష్టపడుచు నా దిప్పతో నిన్ను నారాయణ ఎరుచు విరుతును భ్రమ చేత పిలువలేను నాటికి పొడి చేసదని నామెందుకు తలచదును చేరి వినవయ్య దైత్యము. ఆ వేళ చెయ్యగలుగుతారో చేయలేకపోతారు కానీ ఈ వేళ చేసింది యామైపోతులు తెలిసిందంటే యమభటులు పరిగెత్తేస్తారు మీ మరణకాలం మరణిస్తారు తప్పకుండా. మేస్టర్ వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోతారు ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు అదే తేడా మీరు ఇది బాగా గమనించండి టైం తీసుకుంటున్నానుకోండి ఏంటంటే చావుతో ఒక రకంగా ఉంటుంది. అమెరికాలో చచ్చిపోయినా అలా చచ్చిపోతాం, ఇక్కడ చచ్చిపోయినా అలా చచ్చిపోతాం, మీ ఇంట్లో చచ్చిపోయినా ఉదాహరణ ఇక్కడ చచ్చిపోయి చచ్చిపోవడం అంటే మార్పు కానీ ఈ చావు పుట్టకల మయాన్ని నడిచేటువంటి కాలానికే చాలా తేడా అవునండి. ఈ చావు పుట్టకల మయాన్ని నడిచేటువంటి మన నడవడికి ఉందే ఇది చాలా తేడా అయిన ఈ నడవడికలో మీకు తెలుసు కానీ తెలియక కానీ ఏదో గొప్పకో లేకపోతే మరొకటి పక్కింటి ఆవిడ వెళ్తుందనో లేకపోతే ఏదో ఒకటినో లేకపోతే మేస్తారు మెచ్చుకుంటాడనో ఏదో ఒకటి కారణం ఏ కారణమైనా ఇప్పుడు మీరు చేసేటువంటిది ఆ వేళ యమదూతుల ఆగ్రహం వస్తారు పట్టుకుందాము చేసిన పాపానికి వస్తే నువ్వు ఈ శరీరంతో చేసిన విష్ణు సహస్రనామ అవలేడు విష్ణు చక్రంలో అడుగు ఉంటుందమ్మా విష్ణు భక్తులు వెళ్ళే ఒకటి నేషన్ వెళ్ళేవారు తగులడిపోతావు రాకు ఈ జరికి రాకు అంటే మీరు ఈ చెప్పిన నామాలు సాక్ష్యం ఇస్తాయి మీరు చేసిన పారాయణకు మనల్ని రక్షిస్తాయి. ఆ వేళ మీకు పూలపల్లకి తెచ్చినాడు అమ్మ బాబోయ్ మానవ జీవితంలో మేస్టార్ లేకపోతే మన బతుకు ఏమైపోయాం అంటారు. కానీ పాపం ఏమైపోతుంది అంటే ఓ మాట యలలోకానికి తీసుకెళ్ళి దర్శనం తీసుకుంటారు అంటే పెట్టదు పుణ్యలోకానికి తెచ్చేత భయము నీ ముందు అట్టే పెట్టాలి పాపం చేసావుగా దర్శనం చేయాలి చేస్తావు అప్పుడు అవన్నీ చూస్తే అర్థమవుతుంది
అమ్మ బాబు మేస్తారు దేవాలయం బుకింగ్ చేసుకుని బయట పడ్డాను కానీ ఎవడో పక్కింటే ఎవడు చెప్పి అర్థమాట పారాయణ వీలైతే ముషిందేలాగా అక్కడికి కూడా రావచ్చు కాదు పోదాం అంటే నాశనం అయిపోయిన జీవితం అది బాబోయ్ నాకు అర్థం చేసుకుంటావు ఇలా ఉంటుంది అది దీపాత నరకం అంటే నరకం ఎక్కడో లేదండి ఇక్కడే ఉంది ఎక్కడ తెలుసా మీకు మానస సరోవరానికి 2 కిలోమీటర్లు వెళితే నరకం వెళ్ళి వాళ్ళు ఏడు వెళ్తే ఉంది కదా మీరు అబద్ధాలు ఏం కావు అన్నీ ఇక్కడ నరకలోకం ఉంది మానస సరోవరానికి 2 కిలోమీటర్ల దూరం మీద కనుక నడిచి వెళ్ళగలిగినట్లయితే యమలోక యమపురి ప్రారంభం అక్కడి నుంచి రుద్రలోకం యమపురి అంటే హనుమాన్ కానీ ఆ వేళ మీరు రక్షింపబడి పోతారు ఈ వేళ చేసి ఈ వేళ వేసిన వృక్షం ఒకనాటి ఫలాలు కాదు ఈ వేళ మీరు తెలిసి చేసిన తెలియక చేయన ఇది మిమ్మల్ని కాపాడేస్తారు అలాంటి పాపాదేశమని కాదు పుణ్యాలు చేస్తూ ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి మీలాంటి వాళ్ళ వల్ల మీరు రక్షింపబడతారు ఆ గ్రామాలు మీరు కూర్చున్న స్థలం పవిత్రమైపోతుంది అనంతమైన శక్తి చేస్తుంది పీఠానికి దీనివల్ల ఎవడో వస్తాడు తెలియని వాడు దర్శనం చేసుకుంటాడు ఆ ఫలితాన్ని పొందుతాడు లోకం సుదృశ్యంగా ఉంటుంది సవ్యమైనటువంటి కాలం ఏర్పడుతుంది ఎందుచేత కాలం పాడే మీరు చూసారా వర్షాకాలం లేదు మనకి మీ ఊళ్ళోనైనా కృషింది కానీ మా ఊళ్ళో అసలు కొరడం మానేసి చూసారా ఇప్పటికి వర్షం లేదండి వచ్చిన చిరుజల్లే మా ఊళ్ళో ఏదో కదా చిరుజల్లు అంతకుమించి వర్షాకాలంలో వర్షం లేదండి ఎలా అంత ఎదురుపాకలో లేదు చాలా పెద్ద పెద్ద వారు మహానుభావులు మహాయాగాలు చేసేసారు టా తిప్పని లేదు అందుకనే పోయిందండి ఏం లేదు కానీ ఇలాంటి మహారాజులు వచ్చి ఇలాంటి పారాయణ చేస్తే ఏదైనా నడుస్తుందేమో అని నాకు సత్సంగం అంటే ఇష్టం కోవాడ నుంచి సాయి సత్సంగాన్ని తీసుకొచ్చి సత్సంగం చేయించాను తర్వాత మా ఊళ్ళో కృష్ణారెడ్డి గారు సౌజన్యంలో 10 భగవద్గీత సత్సంగం కూడా చేయించాం మళ్ళీ పోయిందే చేయించాం అంటే ప్రతి నెల చేయించాలనుకున్నాం ఎందుకో మరి వారి మా మీద అనుగ్రహం కలగలేదు అది చేతనం తప్పనిసరిగా చేయాలి సత్సంగం వల్ల ధర్మము కాపాడబడుతుంది సత్సంగానికి వెలికలు మీరే మీరు మానేస్తే సత్సంగాన్ని నాశనం చేసిన వాడి పాపము ముట్టుకట్టుకుంటారు వెళ్ళారా లోకాన్ని రక్షించిన వాడు మీరు అవుతారు ఈ రెండింటిలో మీ ఇష్టం కానీ సత్సంగం పాడేయకపోవడం చాలా ఈజీగా పడేది కానీ ఎంతమందిని పోగొట్టడానికి ఒక్కళ్ళ దగ్గర నుంచో ముగ్గురు దగ్గర నుంచో ప్రారంభించి ఉండాలి కష్టం ఇలా ఎంతమంది తయారయ్యారు ఇది మహా ఐశ్వర్యం వేల కోట్ల రూపాయలు ఆస్తి ఇంకో అదృష్టమైన తెలిసిందంటే ఏ గూటి చిలక ఆ గూటి పలుపు ఆయన తత్వం ఆవిడ మనవరాలనేసరికి నాకు చాలా ఆశ్చర్యమేసింది చూసానా వచ్చి 4 మాటలు మంచి మాట లేవు చెప్పడానికి ప్రయత్నం చేసే రుగ్గురు ఆ అమ్మాయిలో తయారైంది అంతే ఇంకా పుణ్యం ఒకరి పూజాకులకు పురస్కారం అట్లది ఏమీ అక్కర్లేదు నిజంగా ఆయన రక్షింపబడిపోయాడు ఇది మనం చూసి నేర్చుకోవాలి మనము నాడు గురువు అవ్వాలి అంటే ఏం చేయాలి మనము 10 మందిని తయారు చేయాలి ఎందుకు అంటే గురువు గారికి వ్యతిరేకంగా కాదు భగవంతుడికి సుముఖంగా గురువుకి వ్యతిరేకంగా చేయమని కాదు గురువు అనుజ్ఞతోడు 10 మందిని తయారు చేసి గురువు సుముఖంగా తయారవ్వాలి సుముఖంగా అంటే ఇష్టం వచ్చినట్లుగా తయారు చేసి గురుగారు మీరు నాకు చెప్పారు నా వంతు ఇది 10 మందిని తయారు చేశారు ఇంకో మీ పాదాల దగ్గర పెడతానని మీరు ఏం చేస్తున్నారు అలా గొప్ప పళ్ళు చేస్తే ఇక్కడ 100 మంది ఉన్నాం అనుకున్నాను సభ్యులు ఏమవుతారు 1000 మంది అయిపోరు ఆ గురువుకి బలం పెరుగుతారు ప్రపంచడం దొరకవా ఇదైపోదు అని చెప్పారు మీరే కాదు మీతో ఒక్కళ్ళని చాలు 10 మంది వస్తుంది ఒక్కళ్ళని మీరు కాక ఒక తయారు చేయండి తయారు చేసి ఆ గురువుకి అర్పించండి గురువుకి అది గురువుకి పూజ చేసిన నాడు అర్పించవలసినటువంటి ఐశ్వర్యం ఏంటంటే ఏర్పడాలు దండలు కాడి వాచిపోయిన పూజలు ఎందుకు వచ్చిందంటే చేవలు పట్టేసిన గురువు మరి ఎందుకు పోవాలా తలకే నెప్పి పోసేస్తే చేవలు పట్టి గోపుతో ఉండడం మనం బాగుంటుందేమో అని వాడేమో గురువుగా అర్థం చెప్తారు శారీరాలు చెప్పిస్తారు ముగ్గురు బిక్కి రావడం చాలా బాగున్నారు చాలా బాగున్నారు దుబ్బు దిగులు అంతా అలా తీర్చేసుకుంటారు వాళ్ళ వేళ వీడికి ఎలాగే తీర్చేయాలి లేటం అది చేస్తున్నారు అది కాదు ఏమంటే నేను ఈ పీఠానికి ఎంతమందిని మార్చాను మన పీఠంలో ఆదర్శం ఇంత భక్తి ఉందని చెప్పాను వీళ్ళు తయారు చేశారు తీసుకొచ్చారు చూడండి నేను పెట్టామనుకోండి వేదాంతం పడిపోతారంటే గురువుకి ఇవ్వాల్సింది అది కనుక ఇప్పుడు మరి చక్కరైనటువంటి దివ్యమైనటువంటి ప్రవచనాలు